నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం మా సృజన. గురువు గారు, గురువు వక్రగతి త్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి? ద్వాదశ రాశుల వారిపైన ఈ ప్రభావం ఎంత మేరకు పడే అవకాశం ఉంది అనేసి అంటారు? మనకి గురువు వక్రగతిని ఎప్పుడు పొందాడు అంటే, మనకి త్యాగం ఎప్పటి నుంచి చేశాడు? December 31, 2023 నుంచి చేశాడు. వక్రత్యాగం అంటే వెనక్గా వెళ్ళడం. ఇప్పుడు ఏ ప్లానెట్ అయినా సరే ముందుకు వెళుతుంది, గురుగ్రహం ముందుకు వెళుతుంది ప్రయాణం. వెనక్గా వెళ్ళడాన్ని వక్రగతి అంటారు. వంకర టింకరగా ఉన్నది అనుకోండి, వెళుతుంది ఏమంటాం, అష్టావక్ర అంటాం, అరే వీడు ఎన్ని వంకరలు ఉన్నాయిరా అంటాం. అట్లా ఒక రాశిలో ముందుకు వెళుతున్నా, ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది, ముందుకు వెళుతున్నా కొంచెం వెనక్గా వచ్చి ఆగి ముందుకు వెళుతూ ఇంతకు ముందు కంటే స్పీడ్ తగ్గినప్పుడు దట్ ఈస్ కాల్డ్ రెట్రోగ్రేడ్. లేదా అప్పుడు అశ్విని భరణి నక్షత్రాలు ఉన్నాయి, భరణిలో ఉన్నది తర్వాత అశ్విని భరణి కృతికకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుండా మళ్ళీ భరణికి బ్యాక్ వచ్చినా, మళ్ళీ అశ్వినికి బ్యాక్ వచ్చినా, పాదాల్లో బ్యాక్ వచ్చినా, దిస్ ఇస్ కాల్డ్ రెట్రోగ్రేడ్. కాబట్టి స్పీడ్ తగ్గడం అని అర్థం. అలాంటిది ఈ 2023 December 31 నుంచి వదిలేశాడు. ఈ వక్రం మరి స్పీడ్ తగ్గినప్పుడు ఏమవుతుంది? ఎవరికైనా సరే ఆవేశం తగ్గితే, రక్తం ఉడికితే, చిన్నప్పుడు బాల్య వయసులో ఉన్నటువంటిది హుషారు ముసలి వాళ్ళకు ఉండదు కదా. సో ఆ విధంగా గురుడు శుభ ఫలితాలు అంతగా ఇవ్వలేడు. అంతేగాని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి వంకరగా ఆలోచనలు రావడం, వంకరగా ఇదని కాదు. బాల్యావస్థ, యవ్వనావస్థ, వార్ధక్యావస్థ ఎలాగైతే ఉన్నాయో అలా ఈయన బాల్యావస్థలో ఉన్నప్పటికీ కూడా గురుడు ఈ వార్ధక్యావస్థలో ఎలాగైతే ఫలితాలు ఇస్తాడో అలా ఇచ్చేటటువంటి దాన్ని రెట్రోగ్రేడ్ అంటాం. ఈయన 9 అక్టోబర్ 2024 వరకు చక్కగా ఉంటాడు, మంచిగా ఉండి మళ్ళీ 9 అక్టోబర్ 2024 వక్రగతి పొందుతాడు. ఈ వక్రగతి పొందినప్పుడు ఈ 12 రాశుల్లో కొన్ని రాశులకు మేలు చేస్తాడు, కొన్ని రాశులకి హాని చేస్తాడు. అంటే హాని అంటే న్యూట్రల్గా ఉంటాడు. జనరల్గా ఈ గురు శుక్రులు ఎవరు కూడా హాని చేయరన్నమాట. అంటే బికాస్ దే ఆర్ టీచర్స్, వాళ్ళు పురోహితులు, గురువులు వాళ్ళు. కాబట్టి ఈ యొక్క సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి, మిథున రాశి ఉంది, వీళ్ళకి మేలు చేస్తాడు. ధనుసు రాశి ఉంది, మేలు చేస్తాడు. కుంభరాశి, ఈ మకర రాశి, ఈ యొక్క మీనరాశి ఉంది, కాస్త ఏళ్ళనడిసేం జరుగుతుంది కాబట్టి కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఆ విధంగా మనం ఈ 12 రాశులపైన ఇవన్నీ కూడా ఈ ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి మనం తెలుసుకుందామమ్మా. గురువు గారు, రాశి చక్రాల ప్రకారం, రాశుల ప్రకారం గురుగ్రహం వక్ర త్యాగం చేసి మరి మేషరాశిలో సక్రమంగా సంచరిస్తున్నాడు, మరి ఈ ప్రభావం ఏ ఏ రాశుల వారిపైన ఎంత మేరకు పడే అవకాశం ఉంది అంటారు? ముందుగా చూసుకున్నట్టయితే మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? 2023 December 31 గురుడు వక్రత్యాగం చేశాడు. అంటే మేషరాశిలోనే ఉంటాడు గురుడు. ఎప్పటి వరకు ఉంటాడు? April 22, 2024 వరకు అక్కడే ఉంటాడు ఆయన. ఉండి ఆయన ఏం చేస్తాడంటే వక్ర మార్గంలో వదిలేసి ఇప్పుడు సవ్య దిశలోకి వచ్చాడు, రుజు మార్గంలోకి వచ్చాడు. అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు సపోజ్ ముందుగా వెళుతూ ఉండాలి. అటువంటి ఆయన ఆ దిశ వెనక్కి రావడం, అంటే సపోజ్ అశ్విని, భరణి ఇలాంటి నక్షత్రాలు ఉన్నాయనుకుందాం. అశ్విని 4 పాదాలు చేసిన తర్వాత భరణి 1వ పాదంలోకి గురుడు రావాలి. అలా కాకుండా భరణి 1వ పాదంలో ఉన్నటువంటి గురుడు రివర్స్లో బ్యాక్కి వెళ్ళాడు అనుకో, అశ్విని నక్షత్రంలో 4వ పాదంలోకి, దట్ ఈస్ కాల్డ్ రిటార్డేషన్, వక్రగతి అంటాం. ఇంకో విధంగా కూడా చెప్పచ్చు, ముందుకు వెళ్ళిపోతున్నాడు అనుకుందాం గురుడు. అశ్విని 4 పాదాలు అయిపోయిన తర్వాత భరణికి వెళ్ళిపోయాడు, ముందు వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు ముందుకు వెళుతున్న స్పీడ్ తగ్గించాడు. అందువలన ఎప్పుడూ కూడా మనకి రెట్రోగ్రేడ్ జోన్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. సో వీ హ్యావ్ 4 స్టేజెస్. ఒకటి షాడో, సెకండ్ ఈజ్ రెట్రో స్టేషన్ అండ్ డైరెక్ట్ స్టేషన్ అండ్ దెన్ రిలీజ్ అని 4 ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే గురుడు రెట్రోగ్రేడ్ అవుతున్నప్పుడు, గురుడే కాదు ఏ గ్రహమైనా సరే, బిఫోర్ బికమ్స్ రెట్రోగ్రేడ్
ఇట్ ఎంటర్స్ ఇంటూ రెట్రోగ్రేడ్ జోన్లోకి ఎంటర్ అవుతాడు. ఏ గ్రహమైనా రెట్రోగ్రేడ్ కంప్లీట్గా అయ్యే ముందు రెట్రోగ్రేడ్ జోన్లోకి వస్తాం. సేఫ్టీ జోన్, స్కూల్ జోన్ అని స్కూల్ దగ్గరికి వచ్చేసినప్పుడు ముందే స్కూల్ జోన్ అని పెడతాం, డేంజర్ జోన్ అని మన హైవేస్లో ఎలా పెడతాం అట్లా. ఇక్కడేమవుతుంటే అండ్ స్టార్ట్స్ స్లోయింగ్ డౌన్, ఈ స్పీడ్గా తిరుగుతోంది. సపోజ్ 250 కిలోమీటర్ల పర్ అవర్ 250 కేఎంపిహెచ్ స్పీడ్తో వెళుతుంది అనుకుందాం గురుడు. అదేమవుతుందంటే స్లో చేస్తాం. సేఫ్టీ జోన్లోకి వెళ్ళినప్పుడు, డేంజర్ జోన్లోకి వచ్చినప్పుడు స్లో చేయాలి వెహికల్. అలాగే ఈ గురుగ్రహం కూడా స్లో చేస్తుంది. స్లో చేసి ఏమవుతుంది, బిఫోర్ ఇట్ బికమ్స్ స్టేషనరీ, సున్నాకి వచ్చేయాలి కదా, కారు ఆపాలి కదా, అలా ఈ యొక్క గురుగ్రహం స్టేషనరీ అంటే ఆగిపోవడం, స్తంభించిపోయే ముందు అక్కడ ఏం జరుగుతుంది, అండ్ స్టార్ట్స్ మూవింగ్ ఇన్ టు బ్యాక్వర్డ్ డైరెక్షన్, ఆగిపోకుండా కొంచెం వెనక్కగా ప్రయాణం చేస్తాడు, బ్యాక్వర్డ్ డైరెక్షన్లోకి ప్రయాణం చేస్తాడు. అండ్ ఇట్ కీప్స్ మూవింగ్ ఇన్ టు ఫార్వర్డ్ డైరెక్షన్ విత్ రిటార్డెడ్ స్పీడ్. ఆ తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ ముందుకు, ఇట్ కీప్స్ మూవింగ్ ఇన్ టు ఫార్వర్డ్ డైరెక్షన్, ముందుకు వెళతాడు కానీ విత్ రిటార్డెడ్ స్పీడ్, అంటే 250 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళాల్సింది, తగ్గించాడు అనుకుందాం ఒక 30-220 కిలోమీటర్స్ స్పీడ్తో వెనక్కి తగ్గించాడు. సో జూపిటర్ ఏమవుతుంది, ఇట్ రిమైన్స్ ఇన్ టు స్టేషనరీ మోషన్ ఫర్ సమ్ మూమెంట్స్, కొన్ని సెకండ్లు ఆగి స్టేషనరీ మూమెంట్లోకి వస్తుంది. బిఫోర్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ బ్యాక్వర్డ్, ఆగి కొంచెం వెనక్కి వస్తుంది. సో ద టైమ్ వెన్ జూపిటర్ జస్ట్ స్టార్ట్స్ మూవింగ్ బ్యాక్వర్డ్, వెనక్గా రావడాన్ని వీళ్ళు మనం జ్యోతిష్కులు క్యాలిక్యులేషన్ చేసి నోట్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఎ టెక్నికల్ పార్ట్ టు బి అండర్స్టుడ్ కేర్ఫుల్లీ. అందువలన ఓవరాల్గా ఏమిటంటే, మనకి ఈ యొక్క గురుడు వక్ర త్యాగం చేసేసాడు 31 డిసెంబర్ 2023 చేసేసి సవ్యదశలోకి వెళుతున్నాడు డైరెక్షన్. సో అటువంటిప్పుడు డెఫినెట్గా కొన్ని రాశులకి మంచి జరుగుతుంది, కొన్ని రాశులకి చెడు ప్రభావం ఇస్తాడు. ఓవరాల్గా జూపిటర్ అనేటటువంటి వాడు గురువు కాబట్టి, దేవతల గురువు, అండ్ ఇట్ ఇస్ ఎన్ ఆస్పిషియస్ ప్లానెట్, అది చాలా శుభాలు చేసేటటువంటి ప్లానెట్ కాబట్టి ఎక్కువ అశుభం చేయడం కూడా అంతగా చేయడనమాట. సో ముందుగా నువ్వు అడిగినట్టుగా ఈ మేషరాశి వారికి ఎలా ఉంటుంది అండి అని అడిగావు. మేషరాశిలో ఇప్పుడు జన్మ గురుడు ఉంటాడు. సో ఈ జన్మ గురుడు ఉన్నప్పుడు ఏం చేస్తాడు, జన్మగురుడు చాలామంది మంచి చేస్తుందని కొంతమంది, చెడు చేస్తుందని కొంతమంది ఇట్లా చెప్తారు. జన్మ గురుడులో ఉన్నప్పుడు అంటే మన శరీర స్థానం, అది లగ్నం అంటే శరీర స్థానం, జన్మస్థానం, దాంట్లో మనకి స్ట్రాంగ్గా ఉండి జూపిటర్ ఏ శని యొక్క పాపదృష్టి లేకుండా ఉన్నట్టు, అది కూడా ఉండాలి, పాపదృష్టి ఉండకూడదు, క్రూరగ్రహాల దృష్టి ఉండకూడదు. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్స్ చేసుకున్నప్పుడు అప్పుడు ఆ గురుడు యొక్క ప్రభావం వలన ఈ మేషరాశి వాళ్ళంతా కూడా చక్కగా సవ్యంగా ఆలోచిస్తారు, అంటే వక్రంగా ఆలోచించరు. తర్వాత ఒక పని చేయాలి అంటే ఈజీ ఎర్నింగ్ మనీ మాకొద్దు, హార్డ్ ఎర్న్డ్ మనీ కావాలి అనేటటువంటి ధోరణితో వెళ్తారు. ఉన్నంతలో నిజాయితీగా మనం పనిచేయాలి, ధర్మబద్ధంగా పనిచేయాలి అనేటటువంటి ఆలోచనలు వీళ్ళకి కలుగుతాయి. ఆరోగ్యం కూడా మృష్టాన్న భోజనాలు తినకుండా, తినడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒబిసిటీ పెరుగుతుంది, ఆవునేయ బాగా కన్జ్యూమ్ చేయడం వల్ల, నేతి ఈ పప్పు దినుసులు ఇవన్నీ కూడా. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, ఆ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఈ జన్మ గురుడు ఇస్తాడు. సో హెల్త్ కాన్షియస్నెస్ పెరుగుతుంది ఈ యొక్క మేషరాశి వారందరికీ కూడా. సో ఏ బ్యూటీ, ఇంతకుముందు జిమ్లకు వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేము మంచిగా శరీర స్లిమ్గా ఉండాలా లేకపోతే హెల్దీగా ఉండాలా అని అనుకునేటటువంటి వాళ్ళు ఇవేమీ అవసరం లేదు. మనం కొన్ని ఆరోగ్యకరమైనటువంటి ప్రాక్టీసెస్ చేయడం వల్ల మనం మంచిగా ఉండొచ్చు అని ఆలోచన వస్తుందన్నమాట. అలాగే ఆర్థికంగా వీళ్ళు ఎంతో పుంజుకుంటారు, ఎ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ అన్నట్టుగా మంచి ఆలోచన సరళి బాగున్నప్పుడు, బుద్ధి కర్మానుసారిణి అంటాం,
అంటే కర్మల్ని మనం చేసిన కర్మలను బట్టే బుద్ధి వస్తుంది. ఒకటి దొంగతనం చేయాలనుకున్నాడు అనుకో, అది ఎందుకు వస్తుందంటే వాడికి వాణ్ణి మోసం చేయాలా, వీడిని మోసం చేయాలా, వీడి పాత జన్మ పాపపు కర్మలు ఉంటే అలాంటి బుద్ధులు వస్తాయి. ఏ అది వేరేది, పాము పర్ల సొమ్ము పాము వంటిది మనం ముట్టుకోకూడదు అని అనిపించింది అనుకో, అప్పుడు వాడిని మోసం చేయకూడదు అని. అంటే పాపపు కర్మలు మనకి బ్యాలెన్స్ లేవన్నమాట, క్యుములేటివ్గా లేవు, ప్రారంభ కర్మలు లేవు. కాబట్టి ఈ విధంగా మేషరాశి వారందరికీ కూడా ఈ గురుగ్రహ వక్ర త్యాగం వలన అనేకమైనటువంటి అద్భుతాలు వీరు చేస్తారు. ఉద్యోగాలలో ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి వీళ్ళకి. అలాగే ఎంతో కాలంగా చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్స్ వాళ్ళు కోరుకున్న చోటకి రాకపోయినప్పటికీ కూడా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. అలాగే విద్యార్థులు ఇక మీకు తెలిసినదే, అలా ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క ప్రభావం ఉంటుంది, దాన్ని మనం చర్చించుకుందాం. నిజంగానే విద్యార్థులకు మరి ఎలా ఉండబోతుంది అంటారు, ఈ ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు? విద్యార్థులు కూడా ఆనెస్ట్గా కష్టపడతారు. అంటే మాల్ ప్రాక్టీసెస్ చేసి మార్కులు సాధించాలి అనేటటువంటి ఆలోచన పోతుంది. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ పక్క పక్కన 8 మంది కూర్చుంటారు, ఇద్దరు ఎగ్జామ్స్ రాస్తున్నారనుకో, వెనకంతా 4 బెంచులు తెలిసిన వాళ్ళు ఉన్నా అసలు వాడికి వచ్చో రాదో వీడికి తెలియదు కదా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాడు ఒక ఊరు నుంచి వస్తాడు, వీడు ఒక ఊరు నుంచి వస్తాడు. సో ఇవన్నీ ఎందుకు రా నాయన, కష్టపడి రాసినా 8 లెటర్లకు భయపడి మనం మార్క్ వస్తాయో తెలియదు ఫెయిల్ అవుతామో తెలియదని మనమే ఆనెస్ట్గా కష్టపడదాం అని చెప్పి ఆలోచన వచ్చి హార్డ్ వర్క్ చేస్తారు. హార్డ్ వర్క్ చేయడం ద్వారా మంచి మార్కులు సాధిస్తారు. అదేవిధంగా ఈ యొక్క కేతువు కూడా వీళ్ళకి సహకరిస్తున్నాడు కాబట్టి మేషరాశి వారికి 2024 సంవత్సరంలో చక్కగా ఆయన ఈ విదేశీయులకి విశ్వవిద్యాలయాలకి సీట్లు ఇస్తాడు. నవడేస్ అసలు మనకు తెలియదు కానీ సెన్సస్ ప్రకారము 40% ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ మాస్టర్స్ డిగ్రీ చేసేసిన వాళ్ళే. కాబట్టి వాళ్ళకి పాపం ఉద్యోగాలు లేక మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు చదువుకుని. అలా ఎవరైతే విదేశాల్లో ఉన్నారో అటువంటి విద్యార్థులందరికీ కూడా పాపం పార్ట్ టైం జాబులు కూడా రానివటువంటి వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తూనే అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి విద్యార్థులకి సరైనటువంటి సమయం అని చెప్పొచ్చమ్మా. మరి పొలిటీషియన్స్కి ఎలా ఉందంటారు? రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి లాభశని ఉన్నాడు, చక్కగా వీళ్ళకి మంచిగా హార్డ్ వర్క్ చేసి ఎలక్షన్స్లో కూడా లక్ ఫేవర్ అవుతుంది. ఈ యొక్క మేషరాశి వారికి లక్ ఫేవర్ అయ్యి ఈ గురు త్యాగం వల్ల వక్ర త్యాగం వల్ల వాళ్ళు అనేకమైనటువంటి ఉన్నత పోస్టులని అధిష్టానం వీళ్ళని గుర్తించి వీళ్ళకి వీళ్ళని పిలిచిస్తుంది అన్నమాట. చాలా బాగుందని చెప్పాలి రాజకీయ నాయకులకి. మరి అలాగే వ్యాపారాలు చేసేవారికి ఈ కాలంలో వ్యాపారాలు ప్రారంభించవచ్చు అనేసి అంటారా? వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి వీళ్ళ నిజాయితీ వల్ల వ్యాపారాలు పెరుగుతాయి. అందువలన మనకి ఈ ఏ రకాల వ్యాపారాలు అంటే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఆయిల్, వాళ్ళు ఖచ్చితంగా ఎంతో ఉన్నతికి వెళతారు. అలాగే ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది. చక్కగా ఈ హోటల్ ఇండస్ట్రీ, హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్పిటల్స్ నడుపుతున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ కోర్సెస్ వృత్తులు చేస్తున్నటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్, డాక్టర్స్, లాయర్లు, ఇటువంటి బ్యాంకర్స్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఆర్జిస్తారు. సో వైన్ షాపులు ఇటువంటివి కొంచెం డల్గా ఉంటాయి. ఈ విధంగా ఈ అన్ని రకాల చేపల రొయ్యల చెరువులు డల్గా ఉంటాయి. ప్రాన్స్ బిజినెస్ ఇలాంటివి కొంచెం డల్గా ఉన్నప్పటికీ వీళ్ళకి మళ్ళీ ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేయడంలో వీళ్ళు అధికమైనటువంటి లాభాలు తీస్తారు. అంటే ఇక్కడ మనం తీసేది కొన్ని కొన్ని చెరువులు చేపల రొయ్యల నుంచి తీసినప్పుడు చేపలు చనిపోతాయి, ప్రాన్స్ బాగుంటాయి మళ్ళీ, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. అండ్ రైతుల్లో విపరీతమైనటువంటి నేను గమనించాను. ఈ గురుడు సవ్యదశలోకి వచ్చిన తర్వాత నాకు కాల్ చేసిన వాళ్ళు, గురుగారు నేను టొమాటాస్ వేద్దాం అనుకుంటున్నాను, టొమాటాస్ అని ఇంతకుముందు ట్రెడిషనల్గా వరి వేద్దాం అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఆలోచన సరళం మారింది, కమర్షియల్ క్రాప్స్ పెంచుదాం, మిర్చి వేశాను అని. అంటే ఆ థింకింగ్నే మారుస్తుందన్నమాట ఈ జన్మ గురుడు, ఈ సవ్యదశలోకి వచ్చినటువంటి జన్మ గురుడు. మరి అలాగే ఈ మధ్యకాలంలో వారు గృహాలు కానీ లేదంటే వాహనాలు కానీ కొనుక్కోవచ్చు అనేసి అంటారా? నిజాయితీగా కొంటారు, నిజాయితీగా లోన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ మేషరాశి వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద ఇళ్ళు కొంటారు. వీళ్ళ నిజాయితీని తెలుసుకొని అప్పులు ఇచ్చేటటువంటి వాళ్ళు రానాయన అప్పు తీసుకో అని చెప్పి తక్కువ వడ్డీకి
వీళ్ళే మామూలు ప్రజలే ఇస్తారన్నమాట. కాబట్టి ఆ విధంగా వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు బంధువులు కాబట్టి ఖచ్చితంగా ఇవి ఇళ్ళు కొనడానికి స్థలాలు కొనడానికి మంచి అవకాశాలు సమయం అమ్మా ఇది. మరి వీరు మంచి జరగడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? సాధారణంగా ఈ మేషరాశి వాళ్ళు మనము గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చేసుకోవాలా, దేవతల గురువైనటువంటి బృహస్పతిని, రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడిని ఇద్దరిని అర్చించుకోవాలా. అలాగే వాళ్ళ వాళ్ళ సొంత గురువులు ఎవరైతే ఉన్నారో మనిషి రూపంలో ఉన్న వాళ్ళని, వాళ్ళ గురువుల పట్ల వాళ్ళ భక్తి ప్రపత్తులు కలిగి మంచి అచంచలమైనటువంటి అన్షేకబుల్ ఫెయిత్ కలిగి ఉండాలి. అలాగే గురుస్థానాలైనటువంటి గురు రాఘవేంద్ర స్వామి మంత్రాలయం, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, అలాగే మన గాణగాపురం దత్తాత్రేయ స్వామి వారు, అలాగే జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వెలిసినటువంటి బృందావనం, ఈ యాత్రల వల్ల ఖచ్చితంగా వీళ్ళకి శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మ. అలాగే గురుగారు, గురు వక్ర త్యాగం వలన మేషరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి వీరికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి మేషరాశి వారికి అనేసి చాలా చక్కగా వివరించారు. అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి కూడా చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ఈ రాశి వారికి మనం ఈ గురు వక్ర త్యాగం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయో మనం తెలుసుకున్నాం కదా. ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు కానీ, సంసార సంబంధాలు కానీ సమస్యలు కానీ, ధన సంబంధాలు, ధన సమస్యలు ఇలాంటివి కనుక ఉంటే దీని అంతటికీ కూడా గురువు మూలకారకుడు కాబట్టి ఆ గురువు యొక్క మంత్రాన్ని సింపుల్గా మీరు రోజు 108 సార్లు చాంటింగ్ చేసుకోండి, జపం చేసుకోండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం బ్రహ్మ బృహస్పతయే నమః అనేటటువంటి మంత్రాన్ని కనుక ప్రతిరోజు 108 సార్లు, గురువారం నాడు మాత్రం ఖచ్చితంగా 1008 సార్లు కనుక మీరు జపం చేసుకుంటే చాలా మంచిది. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి. రావి చెట్టుకి పంచదార పాలు కలిపినటువంటి నీళ్లు కలిపినటువంటి ఆ యొక్క నీళ్లను మీరు రావి చెట్టుకు వేసుకుని రావి చెట్టు దగ్గర దీపారాధన అది చేసుకోండి, బాగుంటుంది. అలాగే ఈ ఎవరు అయితే ఈ యొక్క శ్లోకాలు చదువుకుంటారో నవగ్రహ శ్లోకాలు ఇప్పుడు అందరికీ వచ్చు. అందులో గురువుకు సంబంధించింది ఏంటంటే దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మహామంత్రం అందరికీ వచ్చిందే. కాబట్టి ఈ మంత్రాన్ని మీరందరూ కూడా జపం చేసుకొని సకల ఐశ్వర్య సంపన్నులు గురుదేవుడైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహంతో మీకు లభిస్తుందని చెప్పి ఆశిస్తూ శుభమస్తు.